రంగారెడ్డి జిల్లా రాజేందర్ నగర్ హైదర్గూడలో ఏలేడు బాలుడు కిడ్నాప్ గురయ్యాడు. బాలుడు కోసం ప్రత్యేక బృందాలైతే గాలిస్తున్నాయి. ఎవరు తీసుకెళ్లాలన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో చీఫ్ పవన్ అందిస్తారు. పవన్ చెప్పండి, పోలీసులు ఏం చెప్తున్నారు కిడ్నాప్ కు సంబంధించి? రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్గూడ న్యూ ఫ్రెండ్స్ కాలనీలో నుంచి 7 ఏళ్ల బాలుడు అన్వేష్ నిన్న అదృశ్యమయ్యాడు. అయితే బాలుడిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి ఉంటారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వెంటనే బాలుడు తల్లిదండ్రులు అటు శివశంకర్, అపర్ణ ఇద్దరు కూడా అటు రాజేంద్ర నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ సమీపంలో ఉన్న సీసీ కెమెరాల విజువల్లో బాలుడిని ఒక మహిళ తీసుకువెళ్తున్నట్లుగా స్పష్టంగా కనపడుతుంది. అయితే ఆ మహిళను గుర్తించడానికి పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది. మహిళ నిండుగా ముసుగు పెట్టుకుని ఉండడంతో ఆ మహిళను గుర్తించడానికి పోలీసులకు సాధ్యపడలేదు. కావాలనే ఆ మహిళ ఈ బాలుడిని ఎత్తుకుని వెళ్లి ఉంటుందన్న అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. చుట్టుపక్కల కొన్ని నిర్మాణంలో ఉన్న భవనాలు ఉండడంతో ఆ భవన నిర్మాణ కూలీలు ఎవరైనా ఈ బాలుడిని ఎత్తుకొని వెళ్లి ఉండవచ్చు అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ దిశగా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతానికి అటు రాజేంద్ర నగర్ పోలీసులతో పాటు అటు సైబరాబాద్ SOT పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. మొత్తం 10 బృందాలతో బాలుడి కోసం ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే బాలుడి తండ్రికి ఏ విధమైన ఫోన్ కాల్స్ రాకపోవడం కూడా పోలీసులు గమనిస్తూ ఉన్నారు. బాలుడి కోసం ఎవరైనా డబ్బులు డిమాండ్ చేయడానికి అడుగుతారేమోనన్న కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యులు మాత్రం తమకు ఎవరితోనూ ఎటువంటి శత్రుత్వం లేదు, బాలుడిని ఎవరు ఎత్తుకెళ్ళి ఉంటారన్న దానిపైన వాళ్ళు కూడా క్లూలెస్ గా ఉన్నారు. ఖచ్చితంగా ఇది చుట్టుపక్కల వాళ్ళు ఎవరో బాలుడు యాక్టివ్ గా ఉంటాడు, అతన్ని చూసి ఎత్తుకెళ్లి ఉండవచ్చు అన్న అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. సీసీ కెమెరాలో కనిపించిన మహిళను కూడా అటు కుటుంబ సభ్యులు ఎవరు కూడా గుర్తించలేకపోతున్నారు. దాంతో ఆ చుట్టుపక్కల భవన నిర్మాణ కూలీలు ఎవరైనా ఈ బాలుడిని ఎత్తుకెళ్లి ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు కూడా. ఆ దిశగానే పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. అటు హైదర్గూడ పరిసర ప్రాంతాల్లోని అన్ని సీసీ కెమెరాల్లో విజువల్స్ అన్నింటిని కూడా పరిశీలిస్తున్నారు. 2-3 సీసీ కెమెరాల్లో బాలుడితో పాటు ఆ మహిళ జాడ కనిపించడంతో ఆ దిశగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. భవానీ, థ్యాంక్ యూ పవన్.